ఇలమా అర్జును దత్తత తీసుకోవడం ఎంత త్వరగా జరిగితే ఈ లావాదేవీల విషయంలో నాకంత సులువుగా ఉంటుంది. ప్రతి సంగతి నీకు చెప్పి విసిగించాలన్నా, ప్రతి కాగితం పైన నీ సంతకం చేయించాలన్నా నాకు బాధగా ఉంది. అంతేకాకుండా ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళైపోతే రామకృష్ణ అంటూ ఎక్కడో ఏ ఫారెస్ట్ లోనో హాయిగా రెస్ట్ తీసుకోవాలన్న ఆశ. ఏమంటారు? అర్జున్ తల్లిదండ్రులను త్వరలోనే పిలిపిస్తాను. వాళ్ళు రాగానే ఈ రెండు శుభకార్యాలు ఒకే ముహూర్తం జరిగేలా చూస్తాను. అలా జరుగుతుందని ఆత్మవంచన చేసుకోలేను. ఈ ఆస్తిపాస్తులు నా పేరిట రాయించుకోలేను. నాకీ వారసత్వం వద్దు. ఈ అధికారాలు నాకు అనవసరం. ఇంత మంచి మనసు, ఉన్నతమైన ఆలోచనలు ఉన్న నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అర్జున్. కానీ నువ్వు ఇలా ఆస్తులు వద్దనావని మా నాన్నకు తెలిస్తే మన పెళ్లి కొప్పుకోడేమో. ఈ ప్రపంచంలో ప్రేయసీ ప్రేమికులు కలిసి నిలబడితే వాళ్ళు ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పించే బాధ్యత నాకు కుదిరి. అంతకంటే ముందు సుధాకర్ని చంపిన హంతకుని వెతికి పట్టుకోవాలి. వాణ్ణి మీ ఆంటీ కాళ్ళ ముందు పడేసి నా మాట నిలబెట్టుకోవాలి. అంతదాకా మన పెళ్లి విషయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మరి ఆ హత్య వివరాలు ఎలా తెలుసుకుంటావు? అందుకు ఒకే దారి మిగిలింది. ఏమిటది? ఆ రోజు క్లబ్ లో సుధాకర్తో పాటు నా శేఖర్ని కలుసుకుంటే ఏమాత్రమైనా క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి ఆ శేఖర్ని ఇంతకాలం ఎందుకు కలవలేదు? ఇంతకాలం అతని అడ్రస్ తెలుసుకోలేకపోయాను. నిన్నే తెలిసింది అతనికి బ్లాక్ స్టోన్ క్రషర్స్ ఉన్నాయట. ఎప్పుడు ఆ క్వారీ దగ్గరే ఉంటాట. అందరూ పైన దౌర్జన్యం కాదువే, మా సుదర్శన్ గారు నిన్ను సఫర్ చేయమన్నారు. వీడి మనుషులు ఎవరైనా వస్తే కాల్చిపోయి. వాడు స్వచ్ఛలుగా బాస్ దగ్గర తీసుకెళ్దాం. జిమ్ కట్టేయండి. వాళ్ళకి నిష్కృతి. నువ్వు బ్రతకాలి అర్జున్. నన్ను ఎందుకు బ్రతకమంటున్నా? సుధాకర్ తల్లి, అదే వైజయంతి దేవి గారు నా దగ్గర చేయించుకున్న వాగ్దానం కోసం. అంటే సుధాకర్ని ఎవరు హత్య చేశారో నీకు ఎవరైనా తెలిస్తే దయచేసి నాకు చెప్పు. అంత కూడా ఎవరైనా వాడిని పట్టుకుని ఆ సుధాకర్ తల్లి కాలములు పడేస్తాను. అదంత తేలికైన పని కాదు. మంచి గంధం లాంటి మనసున్న వైజయంతి దేవి ఇంట్లోనే
విషనాగం అంటే హంతకుడు ఉన్నాడు. సుధాకర్ను చంపి ఆవిడ్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడు వాడు? అవసరమైతే చక్రాన్ని బట్టేనా చెప్పగల సుదర్శనరావు అసలైన హంతకుడు. ఆ సుదర్శనరావు సుధాకర్ని ఎలా చంపాడో నాకింకా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఆ రోజు నువ్వు క్లబ్కు వచ్చి నన్ను కొట్టి పడేసి సుధాకర్ని తీసుకెళ్లిపోయా. స్పృహలో నేను ఏదో అలికడి కళ్ళు తెరిచాను. సుదర్శనరావు కెమెరాతో అటు పరిగెడుతున్నాడు. మావయ్య సమయానికి ఊళ్ళో వచ్చావు. ఆవేశపడకలడు, ఈ మావయ్య నీ పాలిట దేవుడు, అందుకే నిన్ను వెంటాడొచ్చాడు. త్వరగా కట్లు మావయ్య. కట్ల విప్పుతాగా నిన్ను తప్పకుండా బంధుముక్తుని చేస్తా. మరి స్వర్గానికి వెళతావా నరకానికి వెళతావా? మావయ్య ఏమిటో మాట్లాడేది? దెబ్బకు దెబ్బ. ఇన్నాళ్ళు మీ ఇంట్లో నేను కాపలా కాస్తే మీ అమ్మ నా ముఖాన్ని ఎంగిలి మెతుకులు విదిల్చింది. ఆమె ముఖాన్ని నీ ఎముకలు విసిరి పారేస్తాను. పగకి పగ పంతానికి పంతం. రాష్ట్రం మా అమ్మని సరేసే రూపాయలు నేర్కొని కుక్కలా పోకాడిస్తూ ఇంతకాలం చెల్లెమ్మా చెల్లెమ్మా అంటూ వెంట తిరిగావు. ఈ రోజు నన్ను చంపుతానట. ఎంత ధైర్యరా నీకు? నిన్నే కాదు, నీ అమ్మ నీ నరికి నరికి ఏ రైలు కిందో పారేస్తాను. నీకు దిక్కెవరో చూస్తాను. మీరు చచ్చాక అతిగతి లేని మీ ఆస్తికి నేనే అధికారిని అవుతాను. ఈ సుదర్శన చక్రానికి తిరుగు లేకుండా చేస్తాను. అంత పెద్ద ప్లాన్ కి తొలిమెట్టు నీ చావురా. హలో, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్. రఘుదేవపురం దర్గాకొండ మీద ఇప్పుడే వచ్చి జరిగింది. మీరు వెంటనే వెళ్తే హంతకుడు దొరకొచ్చు. హలో, మీరెవరు? హలో హలో, నేను ఆ విషయం బయటికి చెప్తే ఎక్కడ నువ్వు చంపేస్తానని భయంతో ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. సుదర్శనరావు, నీడనిచ్చిన చెట్టు మీద నరికేసే నువ్వు ఇంత రాక్షసుడువా? సుదర్శనరావు అర్జున్, పాపాలతో తెల్లారి దుర్మార్గాలతో పొద్దుగుతే నీ బ్రతుకులో ప్రతిరోజు ఈ ప్రపంచానికి ఒక దుర్దినం. మానవత్వాన్ని ప్రతి క్షణం హత్య చేసే నువ్వు మనిషిని కాదురా? ధనమదంతో స్వార్థంతో కుట్రలతో కుయుక్తులతో కుళ్ళిపోయిన ఒక పిశాచానికి అన్నం పెట్టిన చెయ్యిని నరికే విశ్వాసఘాతకుడికి నీ పాపం బద్దలయ్యే రోజు వచ్చిందిరా. నీ నరాల్లో ఇంకిపోయిన దుర్మార్గాన్ని బయటికి లాగి నా గుండె తెరివేయటో చూడిక్కడ. సుదర్శనరావు, వైజయంతి దేవికి వీటిని నీకంటే ముందు పంపిస్తాను. ప్రతి ఫోటోలోనూ నువ్వు సుధాకర్ని చంపబోతున్నట్టు సాక్ష్యాధారాలున్నాయి. అప్పుడు ఆవిడ నిన్ను కాల్చి పారేస్తుంది. ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా నా స్వాధీనం అవుతుంది. ఎన్ని కబుర్లు చెప్పినా నేను ఆగను. నీ అంతం చూడకుండా వదలను. నువ్వు చూడాల్సింది నా అంతం కాదురా, నీ ముద్ర మరగల అంతం. తెలియ బాబా, వాడేం చెప్పినాను ఆకు. నీ నిజాయితీని రక్షిస్తుంది. నా సుధాకర్ని చంపిన వాడిని శిక్షించేందుకు నువ్వు ముందుకు సాగిపో. న్యాయాన్ని కాపాడు, వెళ్ళు బావా. అన్యాయం గెలవడానికి నేను కారణం కాకూడదు, అతన్ని బ్రతకడానికి నీ ఆధారం కాకూడదు. వెళ్ళు బావా, వెళ్ళు. చూశావుగా నా విశ్వరూపాన్ని. ఇటు నీ ఫోటోలు, అటు నీ వసంత. ఈ వార్త తెలిస్తే ఆ వైజయంతి దేవి ఎలా తిరగబడుతుందో. నీ ఫోటోలు
పోలీసు చేరితే వాళ్ళు నిన్ను ఎలా వెంటాడుతారు? నువ్విలా తయారయ్యావని నీ తల్లిదండ్రులకు నేనే స్వయంగా తెలియజేస్తే వాళ్ళు గుండె పగిలి ఎలా చస్తారో ఒక్కసారి ఆలోచించు. అదే నేను కోరింది చేసావనుకో. నాట్ నాన్సెన్స్. ఏమిటి ఏమిటి నువ్వు కోరేది? దట్స్ రైట్ క్వశ్చన్. నాకు కావలసింది వెరీ సింపుల్, వైజయంతిదేవి చావు. ఇంపాసిబుల్ అన్నగా నువ్వు కోరిన కోరిక ఆవిడ ఉప్పుతున్న మనిషి ఆ పని నేను చెయ్యను. నీ చేత ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు మనిషిగా చేయలేని పని నిన్ను మృగంగా మార్చి నీ చేత చేయిస్తాను. వాడికి విసిగి తాగించండి. అవును మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలే, పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని